హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. వరంగల్ హైవే జోడమెట్ల క్రాస్ రోడ్ నుంచి ఓన్లీ 1 km డిస్టెన్స్ వల్ల చాలా తక్కువ బడ్జెట్ లో మీకు ఇంటి పైన తీసుకొచ్చానండి. ఇప్పుడు మనం చూడబోయే హౌస్ ప్రైస్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది. ఇవి 111 square yards లో 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మొత్తం కూడా మనకి గ్రానైట్ ఇచ్చారు. మనకి పార్కింగ్ ఒకసారి ఫాల్ చేయడం డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారు, ట్యాప్ వచ్చిందండి. అలాగే హౌస్ బ్యాక్ సైడ్ మనకి ఒక వాష్ ఏరియా ఉంది, చూపిస్తానండి. ఇక్కడ మనకి లేయర్ లో కూడా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి 2 ft సెట్ బ్యాక్ తీసుకున్నారు. హౌస్ బ్యాక్ సైడ్ మనకి బోర్ సంపించారు, చూపిస్తానండి. ఇది వచ్చేసి బోర్ అండి. ఇక్కడ సంప్ వచ్చింది. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, వాటర్ తో చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి 3 ft సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక వాషర్ వచ్చింది. ఇక్కడ మనకి ట్యాప్ వస్తుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. ఒకసారి అన్ని హౌసెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ సెట్ బ్యాక్ తీసుకున్నారు అండి. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం పదండి. ఒకసారి ఎలివేషన్ చూడండి, చాలా బాగుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అవుట్ డోర్ అండి. మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు. ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఇంకా వర్క్ నడుస్తుందండి. వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు, ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి. రండి లోపల హౌస్ చూద్దాం. ఇక్కడ పార్టీషన్ చూడండి, డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కోసం ప్లేస్ ఇచ్చారు. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ గ్రానైట్ వచ్చింది, కింద సెల్ఫ్స్ వచ్చాయండి. హౌస్ మొత్తం కూడా ఉడ్తో వేసిన విండోస్. ఇప్పుడైతే హాల్ చూసారు కదా, మనకి హాల్ లో కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఒకసారి టైల్స్ అండి రూప్ దాకా ఇచ్చారు, చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. నేను చెప్పాను కదా ఇందులో వర్క్ నడుస్తుంది, అందుకే ఇలా ఉంది. ఇది డైనింగ్ ప్లేస్, సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది. ఇక్కడ మనకి వాష్ మిషన్ వస్తుంది. ఇది ఓపెన్ కిచెన్. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్ లో వచ్చిందండి. చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు. కిచెన్ లో మాత్రం 2 members తో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇది పూజ రూమ్ అండి, కొంచెం చిన్నగా వచ్చింది. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి డైనింగ్ ప్లేస్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇందులో మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఒకసారి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. చూడండి ఇందులో అన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ రూమ్కి వెళ్ళడానికి మనకి బ్యాక్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ మనకి హాల్ నుంచి వచ్చింది. హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. ఇందులో మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చాక కొంచెం స్పేస్ ఉంటుంది. ఇక్కడ సపరేట్ కబోర్డ్ కు స్పేస్ ఇచ్చారు. చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్ లో ఒకసారి ఫాల్స్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్ చెప్పాను కదా, అన్ని వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. కొంచెం వర్క్ నడుస్తుంది, సామాన్లు ఉన్నాయని లాక్ వేశారు. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. మనకి ఇంఫోసిస్ క్యాంపస్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. పార్కింగ్ లో స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి. ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ. చూడండి చుట్టూ హౌజెస్ ఉన్నాయి. మనకి ఇంఫోసిస్ క్యాంపస్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇదంతా కూడా పోచారం అండి. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా డెవలప్ అయింది. అన్ని కూడా అపార్ట్మెంట్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా, మనకి 111 square yards లో చాలా స్పేసెస్ వచ్చింది. హౌస్ అయితే మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి, అవి మాత్రం కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 57.5 lakhs అండి. 57 lakhs 50 vels. ఇది మాత్రం ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది.
మీకు ఇన్కమ్ ఉంటే ప్రూఫ్స్ లేకపోవడం వల్ల హౌస్ తీసుకోలేకపోతున్నాం అని బాధపడకండి. మీలాంటి వాళ్ళ కోసం వీళ్ళు మంచి అవకాశం ఇస్తున్నారు, ఎలాంటి వారికైనా వీళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరు హౌస్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఇప్పుడు మనం చుట్టూ సరౌండింగ్ చూసుకున్నట్లయితే చెప్పాను కదా, వరంగల్ హైవే జోడమెట్ల క్రాస్ రోడ్ అయితే ఓన్లీ 1 కిలో డిస్టెన్స్ అండి. అలాగే ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 1/2 కిలో డిస్టెన్స్ లో ఉంది. అక్కడ నల్లనరసింహారెడ్డి కాలేజ్ కూడా ఉంది. రొట్టెజామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 1 కిలో డిస్టెన్స్ లో ఉంది. దాని పక్కన ఎంజాయ్ షాపింగ్ మాల్ ఉంది. అలాగే అనురాగ్ యూనివర్సిటీ కూడా మనకి ఓన్లీ 1 కిలో డిస్టెన్స్ లో ఉంది. నీలిమ మెడికల్ కాలేజ్ కూడా ఓన్లీ 1 కిలో డిస్టెన్స్ లో ఉంది. ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అయితే ఓన్లీ 1 కిలో డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇంఫోసిస్ క్యాంపస్ పోచారం కూడా ఓన్లీ 3 కిలో డిస్టెన్స్ లో ఉంది. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా ఓన్లీ 4 కిలో డిస్టెన్స్ లో ఉంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి 12 కిలో డిస్టెన్స్ లో ఉంది. 12 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి. ఎలాగో మనకి నారపల్లి దాకా ఫ్లవర్ అవుతుంది, అది కంప్లీట్ అయితే మాత్రం ఓన్లీ 10 మినిట్స్ లో మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా 10 కిలోమీటర్స్ లోపే ఉంటుంది, అది లార్జెస్ట్ టర్మినల్ అవుతుంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడైతే మనకి అన్నిటికైతే కరెంట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పైన మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మంచి ప్రాపర్టీ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.